పదో తరగతి పరీక్షల్లో మార్పులు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 6 సబ్జెక్టులకు 11 పరీక్షలు నిర్వహిస్తుండగా ఈసారి వాటిని 6కు కుదిస్తూ విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 2020-21 విద్యా సంవత్సరం కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నప్పటికీ కరోనా కారణంగా అసలు పరీక్షలు జరగలేదు. ఈసారి కూడా కరోనా కారణంగా ప్రత్యక్ష తరగతులు గత నెల 1 నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులపై భారం పడకుండా ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే 1 నుంచి 10 తరగతుల పరీక్షలకు గతేడాదిలానే 70% సిలబస్ ఉంటుందని మరో ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో హిందీ సహా మిగతా సబ్జెక్టులకు కూడా ఒక్కో పరీక్షనే నిర్వహిస్తారు. గతంలో ఒక్కో పరీక్షకు 40 మార్కులు కేటాయించేవారు. ఈసారి ఒక్కో పేపర్కు 80 మార్కులు ఇవ్వనున్నారు. అంతర్గత మార్కులు యథాతథంగానే ఉంటాయి. ఒక్కో సబ్జెక్టుకు 20 మార్కులు కేటాయిస్తారు.